భారత సైన్యానికి భారీ విజయం లభించింది. పుల్వామా ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ఫౌజీ భాయ్ను సైన్యం హతమార్చింది. కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఫౌజీ భాయ్ను మట్టుబెట్టారు. కంగన్ జిల్లాలో సేఫ్ ప్లేస్ లో దాక్కున్న ఫౌజీ భాయ్ను అక్కడికక్కడే కాల్చి చంపారు. ఫౌజీ భాయ్తో పాటు అతని సెక్యూరిటీ గార్డులను కూడా ఎన్కౌంటర్ చేశారు. కాశ్మీర్ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల్ని ఎక్కడికక్కడ హతమారుస్తున్న సైన్యం నిఘా వర్గాల సమాచారంతో టాప్ కమాండర్లను నిర్దాక్షిణీయంగా ఏరిపారేస్తోంది. ఇండియన్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 75 మంది ఉగ్రవాదుల్ని ఆర్మీ హతమార్చింది. తాజాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఫౌజీ భాయ్ గురించి ఐబీ నుంచి ఆర్మీకి సమాచారం వచ్చింది. కంగన్ గ్రామంలోని అస్సాన్ మొహల్లాలో ఫౌజీ భాయ్ దాక్కున్నట్లు నిఘా వర్గాలు వివరాలు అందించారు. దాంతో కాశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ, సిఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఫౌజీ భాయ్ దాక్కున్న ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి ఫౌజీ భాయ్ తో పాటు జాహిద్ మంజూర్ వని, మంజూర్ అహ్మద్ ఖర్ అనే మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది. ఫౌజీ భాయ్ కాశ్మీర్లో ఉగ్రవాదులకు ఇతనే కీలక వ్యూహకర్త. పాకిస్తాన్ బోర్డర్లో అల్లర్లకు కూడా ఇతనే కారకుడు. జైషే మహమ్మద్ మిలిటరీ చీఫ్ అబ్దుల్ రౌఫ్ అర్గాహ్కు ఇతను క్లోజ్ రిలేటివ్. జైషే కీలక నాయకుడు మసూద్ అజర్ అల్వీకి దగ్గరి బంధువు. ఇతని అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అల్వీ. అయితే కాశ్మీర్ ఇంటెలిజెన్స్ పోలీసుల రికార్డులో చాలా పేర్లున్నాయి. ఫౌజీ భాయ్, అబ్దుల్ రెహమాన్, ఇద్రీస్, హైదర్, లంబు, ఇలా రకరకాల పేర్లతో కార్యకలాపాలు కొనసాగించాడు. 2018లో పాకిస్తాన్ నుంచి భారత్లోకి అడుగుపెట్టాడు. పుల్వామా పరిసర జిల్లాల్లో మకాం వేసి కాశ్మీర్ యువతను రెచ్చగొట్టడం, ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం, టెర్రరిస్టు దాడులకు కుట్రలు చేయడం ఇతని పని. బాంబుల తయారీలో దిట్ట. ఇతనికి జాహిద్ మంజూర్ వని, మంజూర్ అహ్మద్ ఖతర్లను బాడీగార్డులుగా పెట్టారు. జాహిద్ పుల్వామా జిల్లా కరీమాబాద్ గ్రామానికి చెందినవాడు. మంజూర్ పోషియాన్ జిల్లా సిరియాన్ గ్రామానికి చెందినవాడు. వీరిద్దరూ 2017లో జైషే మహమ్మద్ లో చేరారు. ఈ ముగ్గురి కోసం భద్రతా బలగాలు ఎప్పటినుంచో వేటాడుతున్నాయి. అయితే మారు పేర్లతో ఎప్పటికప్పుడు పోలీసుల నుంచి తప్పించుకునేవాడు. తన ఆపరేషన్స్ కోసం ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్ మాత్రమే ఉపయోగించేవాడు. మొబైల్ ఫోన్ అస్సలు ఆపరేట్ చేసేవాడు కాదు. నమ్మకమైన కొరియర్ల ద్వారానే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు. చివరికి కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఫౌజీ భాయ్ గుట్టు బయటపడింది. కాశ్మీర్ లో ఉగ్రదాడుల్లో ఫౌజీ భాయ్ పాత్ర కీలకం. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన మారుణ కాండకు ప్రధాన వ్యూహకర్త ఫౌజీ భాయ్. ఈ దుర్ఘటనలో సిఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. ఓ దశలో యుద్ధం జరగొచ్చేమో అని వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలో మరోసారి మారుణకాండ సృష్టించడానికి ఉగ్రవాద సంస్థలు కుట్రపన్నాయి. కారు బాంబుతో సైనికుల్ని హతమార్చడానికి ప్లాన్ చేశాయి. ఈ కుట్రను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దాంతో మే 27న పుల్వామాలో శాంట్రో కార్ ను సీజ్ చేశారు. ఆ కారులో 20 కిలోల శక్తివంతమైన ఐఏడి ఉంది. దాంతో ఆ కారును నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు. దాంతో జవాన్లకు పెద్ద ముప్పు తప్పిపోయింది. ఈ కారు బాంబు కుట్రలోనూ ఫౌజీ భాయ్దే మెయిన్ రోల్.